సో హాయ్ ఫ్రెండ్స్, నేను షబీర్, మీరు చూస్తున్నారు తెలుగు డ్రీమ్ 11. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు బీటీ వర్సెస్ హెచ్టీ కన్నడ ట్వీట్ అంటూ లీగ్ ఉంది కదా, సో దాని గురించి చెప్తాను. సో ఫ్రెండ్స్, అందుకంటే ముందు ఇక్కడ డొమెస్టిక్ మ్యాచ్ ఉంది కదా, సో ఇది నేను యాప్లో పెట్టానమాట, దీంట్లో పెట్టదలుచుకోలేదు ఎందుకంటే అది రిస్కీ టీమ్. సో అందుకని యాప్లో పెట్టాను, ఒకసారి యాప్లో చెక్ చేసుకోండి. యాప్ లింక్ అన్న లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇంకా బీటీ గురించి మాట్లాడుకుంటే ఇది రెండు మ్యాచెస్ ఆడింది కానీ రెండు మ్యాచ్లు ఓడిపోయింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనకు హెచ్టీ వాళ్ళు రెండు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు గెలిచేస్తారు. సో చూద్దాం డ్రీమ్ 11 టీమ్ని, అలాగే ఇంకేమైనా చేంజెస్ ఉన్నా ఏంటో అనేది చూద్దాం. సో కర్ణాటక ఓపెన్ చేస్తే నేను ఆల్రెడీ ఒక టీం చేశాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు వికెట్ కీపింగ్ సెక్షన్లో టూ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి వచ్చి గౌతమ్ అండ్ అలాగే బైలి అనమాట. సో వీళ్ళిద్దరూ మిడిల్ టాప్ ఆర్డర్లో వచ్చి బ్యాటింగ్ చేసుకుంటారు. నాకు ఎందుకో గౌతమ్ మేల్ అనిపిస్తుంది స్మాల్ లీగ్కి, సో అందుకని నేను పిక్ చేశాను. సో మీ గ్రాండ్ లీగ్ ఆడేపనైతే నితిన్తో వెళ్ళొచ్చు. ఇంకా బ్యాటింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ మైనాక్ అగర్వాల్ లేడు ఫ్రెండ్స్, దయచేసి తీసుకోకండి ఇతన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేగా నిషాల్ టీమ్గానే నచ్చితే ఆడిపించచ్చు ఇతన్ని. సో ఇంకా మాట్లాడుకుంటే మొహమ్మద్ తాహా ఫిట్ అయితే ఆడొచ్చు ఫ్రెండ్స్, మ్యాచ్లో ఆడొచ్చు, కానీ ఫిట్ కాకపోతే నేను రిస్క్ తీసుకోవట్లేదు, అందుకనే తాహాని స్కిప్ చేశాను. సో ఇంకా నేను తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ రోహన్ కడమ్, అలాగే పదికల్, నెక్స్ట్ ఇంకా అభిషేక్ రెడ్డి, మనోహర్. ఇంకా ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఫ్రెండ్స్ సునీల్ జైన్ ఉన్నాడు అండ్ అలాగే ఇంకా మంచి ఆప్షన్స్ అనేటివి స్మాల్ లీగ్లో ఏం లేవు ఫ్రెండ్స్. ఈ మూడే నాలుగే మంచి ఆప్షన్స్ అనిపించాయి, సో అందుకని తీసుకున్నాను. ఇంకా ఆల్రౌండర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకు ఇక్కడ వినయ్ కుమార్ ఉన్నాడు. వినయ్ కుమార్ని మాత్రం వదలకండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇతను కెప్టెన్కి మంచి బెస్ట్ ఆప్షన్ అవుతాడు. సో అందుకనే ఇతన్ని వదలడం అంటే అది రిస్క్ తీసుకున్నట్లే. ఇంకా ప్రవీణ్ దుబ్బే ఉన్న దుబ్బే క్రాంతి కుమార్, మీరు ఇంకా ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు సీఏ కార్తిక్. సో మీరు వెళ్ళబనైతే సీఏ కార్తిక్తో వెళ్ళండి, కానీ నేను హెచ్టీతోనే మూడు ఆల్రౌండర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా బౌలింగ్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్, పెద్ద పెద్ద ఆప్షన్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో చూద్దాం, నేనైతే ప్రదీప్ని అలాగే ఖాజీని తీసుకున్నాను అండ్ ఇక్కడ మహేష్ పటేల్ని తీసుకున్నాను. ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఐజీ అనలు ఉంది, చాలా పెద్ద ఆప్షన్ ఫ్రెండ్స్, గ్రాండ్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ చేయొచ్చు. అండ్ అలాగే అక్షయ్ ఉన్నాడు, ఎం దర్శన్ ఉన్నాడు. సో మీరు కావాలంటే వీళ్ళతో కూడా వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇంకా ఒకసారి నెక్స్ట్ కెప్టెన్ వైస్ కెప్టెన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు, సో కెప్టెన్ వచ్చేసి నేను వినయ్ కుమార్ని పెట్టాను, ఎందుకంటే ఇతను నాలుగు ఓవర్లు వేసుకుంటాడు అండ్ బ్యాటింగ్ కూడా ఆడతాడు. ప్రవీణ్ దుబ్బే కూడా టాప్ ఆర్డర్లో వస్తాడు, అలాగే నాలుగు ఓవర్లో వస్తుంటాడు. చెప్పలేము మనం గ్రాండ్ లీగ్లో, సారీ స్మాల్ లీగ్లో ఇతన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మాట్లాడు, సో ఒకసారి సేవ్ టీమ్ ప్రివ్యూ చూద్దాం, ఇందులో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు కేజీ వైస్ కెప్టెన్ మంచి ఆప్షన్ అవ్వచ్చు అండ్ మనోహర్ కూడా మంచి ఆప్షన్ అవ్వచ్చు. క్రాంతి కుమార్ వద్దు, ఇతన్ని కావాలంటే గ్రాండ్ లీగ్లో టైర్ చేయండి. ఇక్కడ ప్రదీప్ కూడా వికెట్లు చాలా బాగా తీస్తున్నాడు, సో ప్రదీప్ని కూడా తీసుకోవచ్చు కెప్టెన్ వైస్ కెప్టెన్తో. నేను ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్తో వెళ్ళాను ఫ్రెండ్స్. సో ఇంకా అంతే, కెప్టెన్ వైస్ కెప్టెన్ గురించి ఇంకా బెస్ట్ ఆప్షన్స్ లేవు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. నేను యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి.